క్రైస్తవ జీవితంలో భక్తి అనేదానికి దేవుడు చాలా పెద్ద పీట వేశాడు. భక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది క్రైస్తవ జీవితంలో. అందుకే బైబిల్ గ్రంథం రెండు వర్గాలను మన గ్రంథంలో చూపించింది. భక్తులు అంది, భక్తిహీనులు అంది. రెండు వర్గాలే కనబడతాయి మనకి గ్రంథంలో, భక్తులు అట్ ద సేమ్ టైం భక్తిహీనులు. అంటే భక్తి లేని వాడిని భక్తిహీనుడుగా, భక్తి గలవాడిని మాత్రమే భక్తుడిగా బైబిలు చాలా స్పష్టంగా విడగొట్టి మాట్లాడింది. ఇక్కడ భక్తి అనేది దైవానుగ్రహం వల్ల సర్వశక్తుడుకు దేవుడు సూర్యుని ఏర్పాటు చేసినప్పుడు సూర్యకిరణాలు ఎలాగైతే భూమిని తాకుతున్నాయో, అలాగే ఎవరి హృదయంలో అయితే భక్తి అనేది ఉంటుందో, భక్తి అనేది పైకి కనబడేది కాదు, గుర్తుపెట్టుకోండి. పైకి మనం భక్తి చూపించలేం. ఇతను భక్తుడు అని పైకి చూసి చెప్పటం అసాధ్యం. అర్థమైందా? కొంతమంది కొన్ని మతాలలో కొన్ని రకాలైన వస్త్రధారణలు కలిగి ఉంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా తెల్లని వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మంచిదే. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, వస్త్రము నీ భక్తికి ఆధారం కాదు. వస్త్రము నీ భక్తిని సూచించగలిగే సామర్థ్యం కలిగినది కాదు. ఎందుకంటే మంటి పెంకు మీదట వెండిపోత పుయ్యొచ్చట. అంటే తెల్లని వస్త్రం ధరించినా కూడా లోపల హృదయం నల్లగా ఉండే అవకాశం ఉంది. ఇన్ ద సేమ్ వే క్రైస్తవ జీవితంలో కూడా భక్తి అనగానే మనం కొన్ని కొలమానాలు పెట్టుకుంటాం. ఎలాంటి కొలమానాలు పెట్టుకుంటామంటే, మోకాళ్ళు నల్లగా ఉంటే భక్తిపరుడు కదా, తెల్లని వస్త్రాలు ధరిస్తే భక్తిపరుడు, మెల్లిగా మాట్లాడితే భక్తిపరుడు, ఇలాంటి కొన్ని పెట్టుకుంటారు. ఎక్కువ చప్పట్లు కొడితే భక్తిపరుడు, ఎక్కువ పాటలు పాడితే భక్తిపరుడు, ఎక్కువ బైబిల్ చదివితే భక్తిపరుడు. మంచిదే, ఇవన్నీ మంచివే. కానీ అలా చేస్తూ కూడా సాతానుకు చోటిచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా చేస్తూ కూడా సాతానులా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభుతో తిరుగుతున్నాడు ఇస్కరియోతు యూదా, అందరూ భక్తిపరుడనే అనుకుంటారు. కానీ అతనిలో భక్తిహీనత చాలా ఎక్కువ ఉంది. అది చాలా సందర్భాల్లో కనబడింది కూడా. అలాగే ఎలీషా గారితో ఉన్నాడు గెహజీ, అందరూ ఏమనుకుంటారు, ప్రవక్త గారి శిష్యుడు కాబట్టి భక్తిపరుడు అనుకుంటారు. కానీ అతనిలో చాలా భక్తిహీనత చాలా సందర్భాల్లో కనబడింది. ఇలా మనం ఉన్న వాతావరణము, మనం వేసుకుంటున్న వస్త్రధారణ, లేకపోతే మన మాటలో, లేకపోతే ఇంకోటో భక్తికి సూచన కాదు. భక్తి అనేది నీకు మాత్రమే అర్థమవుతుంది. నువ్వు నిజంగా భక్తిపరుడువా భక్తిపరురాలివా నీకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అది నీ హృదయంలో నుంచి ప్రారంభమవుతుంది, నీ హృదయంలో నుంచే వ్యక్తమవుతుంది, నీ హృదయమే ఆ పైనుంచి వచ్చేదాన్ని స్వీకరిస్తుంది. భక్తి అనగానే అదొక కేంద్రం అనుకుంటే, లేదా ఒక పవర్ నెట్వర్క్ అనుకుంటే, అందులో నుంచి వ్యక్తమయ్యేటువంటి, అందులో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, అది నీ చుట్టూ ఒక నెట్వర్క్ లాగా వ్యాపించి ఉంటుంది అన్నమాట. ఒక వైఫై చుట్టూ, వైఫై నెట్వర్క్ అంటాం మనం, వైఫై రోటర్ చుట్టూ నెట్వర్క్ ఉంటుంది. అది ఎంత పరిధి మేరకు వెళ్ళగలదో అంత పరిధి మేరకు వెళుతుంది, ఆ వైఫై మనకు వర్క్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే భక్తి నీ హృదయంలో ఉంటే అది కూడా నీ చుట్టూ ఒక నెట్వర్క్ లాగే ఉంటుంది. పైనుంచి వచ్చే శక్తిని నీ భక్తి ద్వారా సంగ్రహించవచ్చు, పైనుంచి వచ్చే శక్తిని నీ భక్తి ద్వారా పొందుకోవచ్చు. భక్తి ద్వారా ఊహించని మేలులు మనం మన జీవితంలో చూడొచ్చు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, భక్తి చేస్తే యథార్థంగా చెయ్యి, భక్తిగా నిజంగా ఉంటే ఉండు. అందుకే దేవుడు కూడా అన్నాడు, వెచ్చగానైనను చల్లగానైనను ఉంటే నీకు మేలు, అంతే తప్ప నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు. ఉంటే భక్తిగానే ఉండు, లేకపోతే ఎలా ఉండాలి, భక్తిహీనంగా అయిపో. ఆ రెండు కలుపుతానంటే వర్కౌట్ అవ్వదు. కొనుక్కొని రెండింటిని కలపకూడదు. అర్థమైందా? రెండింటిని కలిపితే ఏమవుతాయి, పాడైపోతాయి. ఉంటే భక్తిగా ఉండు, లేకపోతే భక్తిహీనంగా మారిపో. చాయిస్ ఈజ్ యువర్స్.
నీ చేతుల్లోనే ఉంది. భక్తిగా ఉండాలన్నా నీ చేతుల్లోనే ఉంది, ఉంటే ఉండు. నిన్ను ఎవరు బలవంత పెడతారు? నేను ఎవరైనా చంపుతారా, పొడుస్తారా, కొడతారా, తిడతారా? నీ భక్తి నీది, నీ ఇష్టం అది. నేను భక్తిగా ఉంటాను అనుకుంటే ఉండు, లేదు నేను ఉండలేను అంటే మాని, అంతే కదా. రెండింటికి తగిన ప్రతిఫలం నీకు వస్తుంది. అది నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటావో దాని ప్రతిఫలం వస్తుంది. ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏది కొనుక్కోవాలి, ఏది తినాలి, నీ ఇష్టం. హోటల్కి వెళ్ళగానే ఏమున్నాయని అడుగుతావు నువ్వు, 100 రకాలు చెప్తాడు. ఇడ్లీ ఉంది, పూరి ఉంది, చపాతీ ఉంది, పరోటా ఉంది, ఏవో చెప్తాడు. నీకు నచ్చిందే కదా ఎన్నుకుంటావు, నీకు నచ్చిన దానికే డబ్బులు చెల్లిస్తావు, నీకు నచ్చింది తింటావు, దాని ప్రతిఫలాన్ని లోపల పొందుకుంటావు. ఒకటి తింటే ఒకలాంటి శక్తి వస్తుంది, ఒకటి తింటే మరోలాంటి శక్తి వస్తుంది, ఒకటి తింటే ఒకలాంటి ఉపయోగం ఉంటుంది, ఇంకోటి తింటే ఇంకోలాంటి ఉపయోగం ఉంటుంది. డబ్బు నీ చేతిలో ఉన్నప్పుడు కొనుక్కోవాలని ఎంపిక నీదైనప్పుడు నీకు నచ్చింది ఎలాగైతే కొనుక్కుంటావో, భక్తి చేస్తే భక్తికి సంబంధించిన ప్రతిఫలం, భక్తిహీనత వైపు వెళితే భక్తిహీనతకు సంబంధించినటువంటి ప్రతిఫలం. నువ్వు ఏది విత్తితే ఆ పంట కోసుకుంటావు. ఇది రూల్, యూనివర్సల్ లా. యూనివర్సల్ లా ఏంటంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకొని తీరుతావు. అది యూనివర్సల్ లా, గాడ్స్ లా. సో దేవుని చట్టంలో నువ్వు భక్తిగా ఉంటావా, ఉండు, లేదు భక్తిహీనత వైపే వెళ్ళిపోతావా, వెళ్ళిపో. రెండు కలపడానికి వీలవ్వదు, అస్సలు అవ్వదు, అది ఇంపాసిబుల్. అది రెండు కలిపానని అన్నా కూడా కుదరదు, అబద్ధం అది. అంతే భక్తిహీనత లేదా భక్తి. ఇప్పుడు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఒక విషయాన్ని స్పష్టం చేశాడు, ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ శక్తిని మాత్రం ఆశ్రయించరు అన్నాడు. చూడండి, భక్తిలో శక్తి ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ సాక్షాత్తు పౌలు చెప్తున్నాడు. పౌలు బోధల్లో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, పౌలు భక్తుడు అనుభవపూర్వకమైన పాఠాలు చెప్పాడు. ఆయన రచనల్లో కానివ్వండి, ఆయన పత్రికల్లో కానివ్వండి, ఆయన బోధల్లో కానివ్వండి, ఆయన అనుభవాలు చాలా రంగరించి మాట్లాడినటువంటి సందర్భాలు మనకి చాలా సుస్పష్టంగా కనబడతాయి. ఇవి ఆయన అనుభవాలు, ఆయన అనుభవాల్లో నుండి మనతో మాట్లాడుతున్నాడు, ఆయన అనుభవాల్లో నుండి మనకి నేర్పిస్తున్నాడు, ఆయన అనుభవాలలో నుండే పత్రికలు రాస్తున్నాడు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? భక్తిలో శక్తి ఉందని చెప్పాడు. ఆయన ఏముందని చెప్పాడు? భక్తిలో ఏముంది? శక్తి ఉంది అని చెప్పాడు. మీరు అనుకోండి, ఈ ప్రపంచంలో ప్రతిదానికి శక్తి ఉంది, మాటకు కూడా శక్తి ఉంది. మాటకు శక్తి ఉందా లేదా? మాటతో మంచి చేయొచ్చు, మాటతో చెడు చేయొచ్చు, మాటతో అవసరమైతే యుద్ధాలు సృష్టించవచ్చు, మాటతో కలవరాన్ని పుట్టించవచ్చు, మాటతో కలపొచ్చు, మాటతో విడగొట్టొచ్చు, అంతే కదా. మాటకే ఉందట శక్తి ఉందట, జస్ట్ ఒక మాటకే. శబ్దానికి కూడా శక్తి ఉంది. శబ్దం ఎక్కువైతే మనిషి చచ్చిపోతాడు, శబ్దం శ్రావ్యంగా ఉంటే మనిషి బ్రతుకుతాడు. దట్ ఈస్ కాల్డ్ మ్యూజిక్. మ్యూజిక్ శ్రావ్యంగా వినిపిస్తే మనిషి సాంత్వన పొందుతాడు, తనకున్న వ్యాధి నుండి విడుదల పొందుతాడు. మీకు తెలుసు, దావీదు సౌలును మ్యూజిక్ థెరపీతో బాగు చేసినట్టుగా గ్రంథం చెబుతోంది. మ్యూజిక్ థెరపీ అంటే ఒక భయంకరమైన శబ్దాన్ని సృష్టించి మనిషిని చంపేయచ్చు, కర్ణబేరు పగిలిపోయేలా చేయొచ్చు, గుండె ఆగిపోయేలా చేయొచ్చు. అదే శబ్దాన్ని శ్రావ్యంగా వినియోగించి మనిషిని బాగు చేయొచ్చు. అంటే శబ్దంలో మాటలో శక్తి ఉంది. మీరు మీ నోట్లోంచి వచ్చే ప్రతిరోజు జాలువారే మాటలతో మనుషులను ఆకట్టుకోవచ్చు, లేదా అదే మాటలతో మనుషుల్ని పాడి దూరం చేసుకోవచ్చు. ఇదే మాటలతో మీరు కుటుంబాలు కట్టుకోవచ్చు, ఇదే మాటలతో మీరు కుటుంబాలని విడగొట్టుకోవచ్చు. అంటే మాటలో శక్తి ఉంది, పదార్థంలో శక్తి ఉంది, పనిలో శక్తి ఉంది, భక్తిలో కూడా ఉంది, దానికి మించిన శక్తి ఉంది. మనం దృశ్యమైన వాటి మీద పెట్టినంత శ్రద్ధ అదృశ్యమైన వాటి మీద పెట్టం. కానీ గ్రంథంలో కొరింథు పత్రికలో భక్తుడు చెప్తాడు, ఇదే పౌలు భక్తుడు, కనబడేది దృశ్యమైన పదార్థముల చేత నిర్మితము కాలేదు అంటాడు. కనబడేది దేంతో నిర్మితమైందట? కనబడేవన్నీ కూడా దేంతోనట?
అదృశ్యమైన వాటితో నిర్మాణమైనవి. అదృశ్య నిర్మాణాలు, అదృశ్య నిర్మాణాలు. అందుకే అదే భక్తుడు అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే అదృశ్యమైనవి శాశ్వత కాలం ఉంటాయి, నో డౌట్. కానీ దృశ్యమైనవి శాశ్వత కాలం ఉంటాయన్న గ్యారంటీ లేదు. మీరు చూస్తున్నటువంటి యావత్ ప్రపంచం, మీరు చూస్తున్నటువంటి సమస్త సృష్టి, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమస్తము కూడా, అది సృష్టింపబడినప్పుడు, దృశ్యమైన పదార్థాలతో సృష్టింపబడలేదు, అదృశ్యమైన వాటితోనే నిర్మాణమైనది. హెబ్రీ పత్రికలో చెప్తాడు 11వ అధ్యాయంలో, అలాగే కొరింథు పత్రికలో చెప్తాడు. చాలా సందర్భాలలో ఈ విషయాలు పౌలు భక్తుడు స్పష్టం చేశాడు, చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడు. అంటే అదృశ్యమైనవి, ఎంత శక్తివంతమైనవో చెబుతూ 11:3 మీరు చదవచ్చు. హెబ్రీ పత్రిక 11:3 మీరు చదవచ్చు. అదృశ్యమైన వాటికి ఉన్న శక్తిని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ప్రపంచములు, ప్రపంచములు అనగా యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. చూసారా దేని వలన నిర్మాణమైనవట? దేవుడు మాటతో కలిగించాడు ప్రకృతిని. ఆయన మాటకు అంత శక్తి ఉందా? ఎస్. శబ్దానికే ఇంత శక్తి ఉందే, శబ్దానికి ఇంత శక్తి ఉందన్న విషయం మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని మాటకు శక్తి ఉందన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, గుర్తించాలి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. అందును బట్టి ఆ ఒక కారణాన్ని బట్టి, ఆ రీజన్ని బట్టి, దృశ్యమైనవి కనబడే పదార్థాల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాం అన్నాడు. అంటే శక్తి ఎంత గొప్పదో, అది ఎలా ద్విగుణీకృతం అవుతుందో, అది ఏ విధంగా వ్యాపిస్తుందో, విస్తరిస్తుందో ఎవరు చెప్పలేరు. అర్థమైందా మీకు? అందుకే చెప్తున్నాను, ఎక్కడో ఉన్న టవర్ నుంచి, ఎక్కడో ఉన్న శాటిలైట్ నుంచి పవర్ వస్తుంది, సిగ్నల్ వస్తుంది, మన ఫోన్లోకి అది వస్తుంది, మన ఫోన్ వర్క్ చేస్తుంది. ఇదంతా కూడా దృశ్యమైన పదార్థాలలో నుండా, అదృశ్యమైన వాటిలో నుండి జరుగుతుందా? అదృశ్యమైన వాటిలో నుండి జరుగుతుంది. అది ఇన్ ద సేమ్ వే వైఫై రోటర్, ఎక్కడో ఉందో వైఫై రోటర్ అది. కానీ ఇక్కడ మనం నెట్ వాడతాం, వీడియోలు పంపిస్తాం, వీడియోలు తీసుకుంటాం, వీడియో కాల్స్ చేస్తాం, మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అదృశ్యం. సో అంటే పవర్ అనేది, ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, అది ఏ విధంగా జర్నీ చేస్తుంది, ఏ విధంగా లోపలికి వస్తుంది, ఏ విధంగా బయటికి వెళ్తుంది, మనం అన్ని సందర్భాలలో అన్ని విషయాల్లో ఒకే విధంగా డిఫైన్ చేయలేము. అర్థమవుతుందా? సో ఇదే విషయాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, భక్తిలో కూడా ఏముందట? శక్తి ఉంది అని క్లియర్ చేశాడు. ఇందుకే భక్తిలో ఉన్న శక్తి ఏం చేస్తుంది? నేను చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భక్తిలో ఉన్న శక్తి ఏం చేస్తుంది? నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, భక్తిపరుడు భక్తిపరురాలు ఆ ట్యాగ్ ఎలా ఇవ్వాలి నీకు? అది చెప్పండి, ఎలా ఇవ్వాలి? నీ అంతట నువ్వుగా, నీ హృదయంలో నువ్వు నిర్మించుకునే ఇల్లు లాంటిది. అది ఇల్లు కట్టుకోవడం, భక్తి నిర్మించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, భక్తి నిర్మించుకోవడం, అది నీ క్రియల్లో కనబడడం. అది నువ్వు తప్ప ఎవరు చేయలేడు. అది జస్ట్ నేను పైన నేను ఒక బోధకుడిగా నీకు ఆ రూట్ మ్యాప్ చెప్పగలను, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, ఇది చేయాలి, అది చేయాలి, ఇవి ఏ బోధకుడైనా సరే రూట్ మ్యాప్ మాత్రమే నీకు ఇవ్వగలడు. కానీ నీ లోపలికి వచ్చి భక్తిని నిర్మించడం అతని వల్ల కాదు. అతని భక్తిని అతను నిర్మించుకోవాలి, నీ భక్తిని నువ్వు నిర్మించుకోవాలి. ఇంతకీ భక్తి అనేది ఎక్కడ కట్టబడుతుందని నేర్చుకుంటున్నాం మనం? హృదయంలో నిర్మాణం అవుతుంది. నీ హృదయంలోనే భక్తి అనేది నిర్మాణం అవ్వాలి. నీ హృదయంలో నుండే భక్తి బయటకు రావాలి. అక్కడే శక్తి ఉద్భవించాలి, అక్కడి నుంచి శక్తి ఉద్భవించాలి. భక్తిలో నిగూఢమైన శక్తి, భక్తిలో లోపల దాచబడిన శక్తి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక గ్యాస్ సిలిండర్ చూస్తే అది చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది ఎక్స్పోజ్ అయితే, ఒకసారి అది పేలిపోతే చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అంటే ఒక చిన్న గ్యాస్ సిలిండర్లో అంత విధ్వంసాన్ని సృష్టించే అంతటి శక్తి పొందుపరచబడి ఉంది.
అలాగే ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ చిన్న ట్యాబ్లెట్లో నీలో ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను సరిచేసేటువంటి శక్తి ఉంది. అస్తవ్యస్తమైపోయిన నీ శరీర వ్యవస్థ మొత్తాన్ని ఒక చిన్న ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, సరిచేస్తుంది. అంటే కనిపించే ఆ చిన్న ట్యాబ్లెట్లో కనిపించని అపారమైన శక్తి దాగుంది. ఆ శక్తి నీ లోపలికి వెళ్ళి నీ వ్యవస్థ మొత్తాన్ని ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. ఇన్ ద సేమ్ వే భక్తి అనేదాన్ని నీ లోపల నువ్వు నిర్మించుకోగలిగితే నీ చుట్టూ ఉన్న వ్యవస్థను శాసించగలిగే, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దగలిగే, నీకు అనుకూలంగా సమస్తాన్ని మలచగలిగే, నువ్వు ఊహించని మేలులు నీ జీవితంలో జరిగించగలిగే ప్రభావాన్ని నీలో నుండి బయటికి తీసుకొచ్చేదే నువ్వు నిర్మించుకున్న భక్తి. దేవునామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే అలాంటి భక్తిని నిర్మించుకుంటావో నీలో నుంచి ఆటోమేటిక్గా శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. నుయ్యి తవ్వినోడే నీళ్లు తోడుకుంటాడు. భూమిలో ఉంది, నీరుంది, కానీ ఆ నీరు నువ్వు బయటికి తెచ్చుకోవాలనుకున్నావు, నుయ్యి తవ్వాలి. నుయ్యి తవ్వకుండా నీరు కావాలి, లోపలే ఉంది కదా, నా దగ్గర చాలా నీరుంది, నా కాళ్ళ కింద ఉన్నదంతా నీరే అని అంటే అది ఎంత అవివేకం. నేను ఇక్కడ ఉన్నాను, నా చుట్టూ ఉన్నదంతా భక్తే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ భక్తి పొరులే, నేను చాలా భక్తి పొరుణ్ణి, ఎందుకంటే నేను భక్తిలో ఉన్నాను, సంఘంలో ఉన్నాను, భక్తిలోనే బతుకుతున్నాను అని అనుకోవడం కూడా అంతే పొరపాటు. నేల మీద ఉండి నీరు మొత్తం నాదే అనడం ఎంత మూర్ఖత్వం. నుయ్యి తవ్వకుండా ఇక్కడుండి నేను భక్తి పొరుణ్ణి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అని నేను అంటాను, మీరేమంటారు? ఎస్ ఆర్ నో డౌట్ అట్ ఆల్. తవ్వాలి, నుయ్యి తవ్వాలి. నుయ్యి తవ్వకుండా నీరు ఎలా వస్తుంది, నీ చేతికి రాదు కదా. నుయ్యి తవ్వితేనే కదా లోపల, నీ కాళ్ళ కిందే ఉంది నీరు, కాదని నేను అనట్లా, నీ కాళ్ళ కిందే ఉంది. కానీ నీ కాళ్ళ కింద ఉన్న నీరు పైకి ఉబకాలంటే, పైకి తీసుకొని రావాలంటే నువ్వు ఖచ్చితంగా తవ్వాలి కదా. తవ్వి నూతిని సిద్ధం చేసినప్పుడు, ఆ బావిని సిద్ధం చేసినప్పుడు బావిలో నుండి నువ్వు ఆ నీటిని ఏం చేయగలవు, పైకి తెచ్చుకోగలవు. అలాగే భక్తిని కట్టుకోవడం, భక్తిని నిర్మించుకోవడం, భక్తి వలయంలో ఉండడం. అబ్బా, ఇంటి చుట్టూ గోడ కట్టుకోవడం తెలిసింది మనకి. ఎందుకు ఇంటి చుట్టూ గోడ అంటే అది ఒక వలయం, ప్రొటెక్షన్. ఎలాంటి ప్రొటెక్షన్ అంటే నోరు లేని, జ్ఞానం లేని, వివేకం లేని పశువులు, మృగాలు ఏవి మన దరికి చేరకుండా. అలాగే నోరుండి, జ్ఞానం ఉండి, వివేకం ఉండి పశువులుగా మారిపోయిన వాళ్ళు మన ఇంట్లోకి చొరబడకుండా. మనుషుల్లో మనకంటూ ఒక ప్రొటెక్షన్ కావాలి కాబట్టి దాని పేరే ప్రొటెక్షన్ వాల్. ఏంటంటే దాని పేరు ప్రొటెక్షన్ వాల్, దాని పేరే మన ప్రహారీ గోడ. ఎందుకు ఈ ప్రహారీ గోడ అంటే, ఏది పడితే అది లోపలికి వచ్చేయకూడదు, అదొక వలయం. కొంతమంది ఇంటి చుట్టూ కరెంటు పెట్టిస్తున్నారు, తీగ పట్టుకుంటే చచ్చిపోతాం, ఊగుతాం, గట్టిగా కొడుద్ది. చాలామంది పెట్టించుకుంటారు ఇళ్ళ చుట్టూ కరెంటు, పెద్ద పెద్ద వాళ్ళు, ధనవంతులు, ఎవరైతే థ్రెట్ ఉందనుకుంటున్నారో వాళ్ళు, ఎవరైతే దొంగలు వచ్చి దోచుకుపోతారని భయపడుతున్నారో వాళ్ళు, వాళ్ళందరూ కూడా అరేంజ్ చేసుకుంటారు ఒక ప్రొటెక్షన్ కరెంట్ లైన్. మీరు వెళ్ళి ముట్టుకుంటే చచ్చిపోతారు. సో అక్కడ రాసి ఉంటుంది, డేంజర్ ఇది, ముట్టుకోకండి, రాకండి దగ్గరికి అని చెప్పేసి ఒక వలయం. ఇంత సేమ్ వే ఆ వైర్ ముట్టుకుంటే చచ్చిపోతామండి, అందులో ఏముంటుందండి, కరెంటు చూపించానంటే పిచ్చి మాట అది. వైర్ ముట్టుకుంటే చచ్చిపోతాం లేదా, చూపించగలమా, అనుభవాల్లో తెలుసుకోవాలా, అనుభవాల్లో తెలుసుకోవాలి. ఎవరు చూపిస్తాడు నీకు, ముట్టుకున్నాడు ఊగుతుంటాడు ఇళ్ళ దాకా, కాసేపటికి ఒళ్ళంతా తొక్క తొక్కల్లా ఊడిపోద్ది, ఏదో వెళ్ళింది లోపలికి, ఏ వెళ్ళిందో మన కంటికి కనబడదు, అంతేనా. ముట్టుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, ఊగుతున్నప్పుడు బాగానే ఉన్నాడు, కాసేపటికి నల్లగా అయిపోయింది శరీరం మొత్తం, మొత్తం అంతా ఏమైపోయింది, కమిలిపోయి చర్మం అంతా ఏమైపోయింది, రాలిపోయింది, అరిటాకుల మీద పడుకోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అగ్ని కంటే ప్రమాదకరంగా కాలిపోద్ది పవరు. ఇంకా అగ్నిప్పులైనా కొంత టైం తీసుకుంటాయేమో కానీ పవర్కి టైం ఉండదు, చాలా తొందరగా కాల్చేస్తుంది. బాగా హై పవర్, హై టెన్షన్ వైర్లు వెళ్తుంటాయి కదా, అందులో దేనైనా పట్టుకున్నావు అంటే ఇంక అంతే అయిపోయింది, జీవితం కాలిపోవడమే, బొగ్గుమనిపోద్ది. అంత శక్తి ఎలా ఉందండి వైర్లో ఉంటుంది, మాకు కనపడట్లేదు కదండి. కనపడదు, శక్తులన్నీ కనబడవు, శక్తులు కనబడవు అన్నీ కూడా. కనబడితే దాన్ని శక్తి అని ఎందుకంటారు, అందుకే కదా. సో ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీలో కూడా శక్తి ఉందిరా నాయన, నువ్వే నిర్మించుకో ఆ ట్రాన్స్ఫార్మరు. ఆ ట్రాన్స్ఫార్మర్ నీలో రెడీ అవ్వాలి, ఆ పవర్ జనరేటర్ నీలో రెడీ అవ్వాలి. దాని పేరే భక్తి.
ఇంత గొప్ప అవకాశం సంఘానికి ఇచ్చాడు దేవుడు. కానీ సంఘం ఏ స్థాయిలో పడిపోయిందంటేనట, వారు పైకి భక్తి గలవారి వలె ఉండియు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు, ఎందుకంటే నీ సాధనలో వాళ్ళు లేరు. చదువుకునే పిల్లలు ఎవరితో కలిసి ఉండాలి? చదువుకునే పిల్లలతో కలిసి ఉండాలి. ఎందుకు? వాళ్ళ డౌట్లు వీళ్ళకి, వీళ్ళ డౌట్లు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ ఉత్తీర్ణత శాతం ఏమవుతుందంటే పెరుగుతుంది. చదువుకునేవాడు ఎవరితో కలిసి ఉండకూడదంటే, చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడితో అసలు కలిసి ఉండకూడదు. ఎక్కువ వాడితోనే సమయం గడుపుతున్నావు అనుకో, నీకు కూడా మెల్లిమెల్లిగా ఏం పోద్ది? చదువు మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఇది నిజమా అబద్ధమా? అందుకే దుష్టుల సాంగత్యము చేయొద్దు అన్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపుతుంది. అపహాసకులు కూర్చుండి చోట కూర్చోకు, పాపుల మార్గంలో నిలువకు, దుష్టులు ఆలోచనలో నడవకు. ఎందుకంటే నీ ఆత్మీయ గోపురాన్ని కూల్చేస్తారు వాళ్ళు, నీ భక్తి జీవితాన్ని కొలాప్స్ చేసేస్తారు. బాంబులు పెట్టి కొండలు పేల్చేసినట్టుగా నీ భక్తి జీవితాన్ని పేల్చేస్తారు. అందుకే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళతో, ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీ, ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉన్నవాళ్ళతో నేను సాంగత్యం చేస్తే వీళ్ళు నాకు సహకరించకపోగా నా భక్తి జీవితాన్ని కూడా ఏం చేస్తారు? కాటేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి, కలవద్దు వాళ్ళతో, కలవడం వేస్ట్. అందుకే ఇట్టి వారికి ఏమై ఉండమంటున్నాడు? విముఖుడుగా ఉండు. మరి నువ్వు ఎవరితో కలవాలి? నువ్వు భక్తిగా ఉండాలనుకుంటే భక్తిని నేర్పించే వాళ్ళతో కలువు, భక్తిహీనంగా పోవాలనుకుంటే భక్తిహీనంగా పోయే వాళ్ళతో కలువు. రెండు మిక్స్ చేద్దాం అనుకుంటున్నానంటే నువ్వు మిక్స్ అయిపోతావు. మిక్స్ అయ్యకు, కరెక్ట్ కాదు అది. ఓ లీటర్ పాలు, కేజీ ఉప్పు కలిపేసి ఏదైనా వంటకం చేద్దామా? ఏం చేద్దాం? ఏమైనా ఉందా? ఏనా యూట్యూబ్లో ఏమన్నా పెట్టాడా? పెడుతున్నారు కదా యూట్యూబ్లో, ఆ ఫుడ్స్, ఈ ఫుడ్స్, ఆ వంట, ఈ వంట పెడుతున్నారు కదా. ఎక్కడైనా ఒక కేజీ ఉప్పు, ఒక లీటర్ పాలతో మంచి రెసిపీ చేస్తున్నాం ఈరోజు మీకోసం అని ఎవడైనా పెడతాడా? పెడితే మాత్రం పని చేస్తుంది అది, తినగలమా మనం? తినలేము. కాబట్టి ఈ పదార్థం వేరు, ఆ పదార్థం వేరు. అది వాడేప్పుడు అది వాడాలి, ఇది వాడేప్పుడు ఇది వాడాలి తప్ప రెండు కలిపితే ఇది దాన్ని డామినేట్ చేద్ది అనుకోకండి, అదే దీన్ని నాశనం చేసేద్ది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఒక భక్తుడు ఒక భక్తిహీనుడు కలిసి ట్రావెల్ చేస్తే భక్తిహీనుడు భక్తుడు అయిపోతాడు అనుకుంటాం. ఉండొచ్చు ఛాన్సెస్, బట్ ఎక్కువ ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఈయన్ని నాశనం చేసేయడానికి ఆడికి ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. భక్తుడిని భక్తిహీనుడిని చేసేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇదివరకు ఒకే బాటలో నడిచేవారు. ఇప్పుడు ఈడు మార్పు చెంది ఇటుకు వచ్చాడు, ఇది కొత్త బాట ఈడికి, అదేమో ఆడికి బాగా తెలిసిన పాత బాట. ఈడికి కూడా ఆ పాట మీద ఐడియా ఉంది, ఎందుకంటే ఆ బాటలో నుంచి ఈ బాటలోకి వచ్చాడు, బాగా అనుభవజ్ఞుడు ఆ బాటలో. మనందరం కూడా అనుభవజ్ఞులమే కదా ఆ బాటలో, రైట్? ఇప్పుడు ఆ బాటలో ఉన్నోడితో ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకోండి, అలవాటైన బాట తొందరగా వెళ్ళిపోతాం. అలవాట్లేని బాటలో ఉన్నోడు తొందరగా అలవాట్లేని బాటలోకి రాడు, కానీ ఈ అలవాటైన బాటలోకి తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఒక భక్తిహీనుడు భక్తుడిని తీసుకెళ్ళిపోవడం చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతాడు, కానీ ఒక భక్తుడు భక్తిహీనుని తీసుకురావడానికి ప్రసవ వేదన పడాలన్నాడు పౌలు భక్తుడు. ఏం చేయాలట? ప్రసవ వేదన పడాలట. ఆ రూట్లోంచి ఈ రూట్లోకి తీసుకురావడానికి, భక్తి అనే రూట్లోకి భక్తిహీనుని తీసుకురావడానికి తల్లి బిడ్డను కన్నంత నొప్పులు భరించాలట. కానీ ఈ భక్తి అనే రూట్లోంచి భక్తిహీనతలకు తీసుకుపోవడానికి ఏం అవసరం లేదు. పిల్లల్ని ఎత్తుపోయే దొంగడు ఎంత సులుగా తీసిపోతాడో అంత సులుగా తీసిపోవచ్చు. కనడం కష్టమా? ఎత్తుపోవడం కష్టమా కదా? ఎత్తుపోవడం చాలా ఈజీ కదా. అలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఎవరు లేరనుకోండి, ఇలా సంకనటికి వెళ్ళిపోతాడు అంతే. పిల్లల్ని ఎత్తుపోయే దొంగడు చాలా ఈజీ అది. కానీ ఆ పిల్లాడిని కనటానికి ఈమె 9 నెలలు పడింది బాధ, కానీ ఆయన ఎత్తుపోవడానికి ఎంతసేపు పడ్డాడు బాధ? బెబ్బే నిమిషం కూడా పట్లా, ప్రాపర్టీ ఇది అయిపోయింది, టక్కన ఎత్తుకుపోయాడు అంతే. కానీ కనడానికి పడే బాధ ఎంత కష్టమో పౌలు భక్తుడు చెప్తాడు. అందుకే భక్తిని భక్తిహీనతని దయచేసి కలపడం కుదరదు, కుదరదు. కలిపితే రెండు భక్తిహీనత అయిపోవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. పాలు ఉప్పు కలిపి ఏ రెసిపీ తయారు చేయలేవు, చేసినా బాగోదేమో, అది ఇరిగిపోతాయి పాలు వెంటనే, ఉండవు. ఎందుకంటే పాలకున్న గుణం, ఉప్పుకున్న గుణం రెండు వేరు వేరు వ్యతిరేక భావాలు కలిగినటువంటి గుణాలు అవి. ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా ఆలోచించి ఒకసారి, నీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావాలి. నీ శక్తి ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, నీ శక్తి ద్వారా గొప్ప కార్యాలు సాధించాలి.
అలాంటి భక్తి అనే కోట నీ హృదయంలో కట్టబడాలి, నీ హృదయంలో కట్టబడాలి. అది నీ క్రియల్లో సాక్షాత్కరించాలి. నువ్వు సంపూర్ణంగా దేవునికి నిన్ను అప్పగించేసుకోవాలి. సంపూర్ణంగా నేను దేవుని వాడను, దేవుని దానను. టైం అయిపోయే లోపు, టైం అయిపోతుందా లేదా? అయిపోతుందా? అయిపోతుంది టైం. ఏదో గడియారం తిరిగిపోతున్నప్పుడు కాలం ఎలాగైతే తరిగిపోతుందో, మనందరి కాలం అరే కరిగిపోతుంది. కొవ్వొత్తులు లాంటి వాళ్ళు మనమందరం. దేవుడు ఆల్రెడీ వెలిగించేశాడు, ఆల్రెడీ వెలిగిపోతుంది పైన దీపం జ్యోతి. అది అలా కరుగుతా కారిపోతా కారిపోతా కొవ్వొత్తు చూడండి, చుక్క 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 కారిపోతుంటుంది. అంటే చుక్క చుక్క అంటే మన దృష్టిలో చుక్క చుక్కలు అంటే ఏంటి? దినములు, దినములు తరిగిపోతున్నాయి. నీడను పోలి దినములు ఏమైపోతున్నాయి? తరిగిపోతున్నాయి. త్వరగా కరిగిపోతుంది, కొవ్వొత్తి మాదిరిగా కరిగిపోతుంది. సో అందరి లైఫ్ అయిపోతుంది. లైఫ్ అయిపోయే లోపు ఏం చేయాలి మనం? ప్రభువా, నా భక్తిలో పరాకాష్ఠకి చేరుకోవాలి. నా భక్తి ద్వారా నేను ఊహించని మేలులు నా సొంతం చేసుకోవాలి. రుజువు చూపించాలి ప్రపంచానికి. నేను ఒక రుజువుగా మారాలి. నా భక్తి ద్వారా సాధించిన విజయం ఇది అని చెప్పాలి. ఇది నేను భక్తితో సాధించుకున్న విజయం. భక్తితో నా దేవుడు నాకు చేసిన మేలు, నా భక్తి వలన నాకు కలిగినటువంటి ఉపకారం, నా భక్తి వలన నాకు కలిగినటువంటి దీవెన, నా భక్తి వలన నాకు కలిగినటువంటి ఆశీర్వాదం, నా భక్తి ద్వారా నేను సొంతం చేసుకున్నటువంటి నిత్య జీవం. అలాంటి శక్తివంతమైన భక్తి సాధన మనందరి బ్రతుకుల్లో ఉండాలి. భక్తి సాధన, సాధన లేకుండా ఏది రాదు. భక్తి కూడా ఏం చేయాలి? సాధకం చేయాలి. సాధకం చేస్తే తప్ప భక్తి రాదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా రాదు, ఏది రాదు. ఆ ప్రాక్టీస్కి ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే నువ్వు ఎక్కువ వాక్యం వినాలి, ఇలాంటి సహవాసాలు ఉండాలి. అందుకే చెడ్డవారితో సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు. చేస్తే నేను తినేస్తారు వాళ్ళు. రైట్ రైట్. అందుకే చూడండి, గ్రంథంలో ఎంత మంచి మాటలు భక్తిని గురించి దేవుడు వ్రాయించాడో ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ఒకసారి దైవ గ్రంథంలో నుండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2:9. సమూయేలు మొదటి గ్రంథం 2:9. అందరూ తీయాలి బైబిల్, ప్రతి ఒక్కరు తీయాలి, విశ్వాసులైన దేవుని పిల్లలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు, ఏ ప్రాంతాల నుండి వీక్షిస్తున్నారో వారందరూ కూడా దయచేసి బైబిల్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినండి. సత్యవాక్యం దొరికేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. ఇవి కలబొల్లి కబుర్లు కావు, ఏదో మీ సమయాన్ని దొంగిలించే మాటలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే నా సమయం మీకు ఫ్రీగా ఇస్తున్నాను. దిస్ ఈజ్ మై వాల్యుబుల్ టైం. నా టైంలో ఒక గంట మీకోసం కేటాయించి నా సమయం ద్వారా మీకు మేలు చేస్తున్నాను. నేను నా సమయాన్ని మీకు ఇచ్చి మీకు మేలు చేస్తున్నాను. ఎలా? మీ హృదయాలలోనికి మీకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ పంపిస్తున్నాను. అంతే తప్ప మీ దగ్గరున్న సమయాన్ని నేను దోచుకోవట్లా. అర్థమైందా? కొన్ని కొన్ని మన సమయాలను దోచుకుంటుంటాయి. వ్యర్థమైనవి మన సమయాన్ని ఏం చేస్తాయి? కొన్ని దోచుకుంటాయి. మన సమయాన్ని వాళ్ళు దోచేసుకుంటారు. ఇద్దరు ఎవరో కొట్టుకుంటున్నారనుకోండి టీవీలో, డిబేట్లో, మనం ఏం చేస్తాం? అన్నీ ఆపేసా చూసేస్తాం ఫస్ట్. అవునా కదా? ఇంట్రెస్ట్ ఎలా కొట్టుకుంటున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, డిబేట్ ఏం జరుగుతుంది ఇద్దరికి, మనకి ఏంటో మరి మానవ స్వభావం మన డిఎన్ఏలో పాతుకుపోయిందో ఏమో. వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మనకు ఉపయోగపడే మంచి చెప్పేదాని మీద ఉండదు. నిద్ర వస్తుంది. ఇద్దరు కొట్టుకుంటుంటే నీకు నిద్ర రాదు. వస్తుందా? అస్సలు రాదు. ఇంట్రెస్ట్గా చూస్తావు. అందుకే చూడండి, ఎవరైనా బయట 2 కేకలు వినబడితే చాలు, అన్నం వండే వంటలకు వదిలేసి వెళ్ళిపోద్ది ఈవిడ. ఎందుకు? ఇప్పుడు అదొక ఉత్సుకత. ఇప్పుడు కొట్టుకుంటున్నది ఎవరు, తిట్టుకుంటున్నది ఎవరు, ఈ ఆడవాళ్ళు ఇద్దరు ఎవరు? బూతులు వస్తున్నాయి బయట నుంచి, వినసొంపుకున్నాయి. నువ్వు అలాంటిదానివే, నువ్వెలాడిదానివే, మీ ఆయన అలాంటివాడు, మీ ఆయన ఇలా ఇలా వినబడతాయి కిటికీలోంచి. వెళ్ళిపోవాలి అర్జెంటుగా, వంట మానేయాలి. ఇప్పుడు వంట ఆగండి, తిందిరలే, ఇప్పుడు తినకపోతే చచ్చిపోతారు. ఏంటి బయట ఏదో జరుగుతుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి అర్జెంటుగా. వెళ్ళిపోయి దాన్ని చూసేయాలి. చూసారా? ఇప్పుడు గంట ఉన్నాం అక్కడ, గంట ఉన్నాం అనుకుందాం కాసేపు. తిట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అలా తోసుకున్నారు, ఇలా తోసుకున్నారు, వాళ్ళ 10 మంది వచ్చారు, వీళ్ళు 10 మంది వచ్చారు, మొత్తం మీద ఒక గలాట అయిపోయిన తర్వాత, తర్వాత ఎవరు మట్టినాలి, ఎవరింటికి వాళ్ళు ఒలిసి అలబడిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నీ గంట సమయం వాళ్ళు తినేశారు. తినేశారు లేదా? ఆ దరిద్రం కోసం నువ్వు ఎంత సమయం ఇచ్చావు? గంట. ఇలాంటి చెత్త టీవీలో ఉంటుంది. ఇద్దరు కూర్చుంటారు, వాడిని వీడి తిడతాడు, వీడిని వాడి తిడతాడు. అబ్బా డిబేట్ మొత్తం చూసిన తర్వాత
ఆయన ఏమని తిట్టారంటే అని పక్కన ఉన్నాడు మళ్ళీ కొంచెం పుల్లేస్తుంటాడు. సో అలాగా ఆ ప్రోగ్రాం అంతా చూసేసిన తర్వాత ఒక గంట నీ ప్రోగ్రాం వాళ్ళు ఏం చేశారు, నీ సమయాన్ని ఏం చేశారు, దొంగిలించారు. నీ డేటా దొంగిలించారు, నీ సమయం దొంగిలించారు. నీ బుర్రలోకి వచ్చి కూర్చున్నారు, ఆ చెత్త అంతా తెచ్చి నీ బుర్రలో పెట్టారు వాళ్ళు. ఇప్పుడు అదే పోదు, ఇంకా రిజిస్టర్ అయిపోయింది. అంటే నీ డేటా కూడా ఏం చేశారు, దొంగిలించారు. నువ్వు 10 రోజుల తర్వాత అడిగినా చెప్తావు, ఆడి ఈయన తిట్టాడో చెప్తావు, వీడు ఆడిని ఏం తిట్టాడో చెప్తావు. ఇంతకీ నీకేం ఉపయోగమో చెప్పు, చెప్పు నీకేం ఉపయోగం చెప్పు. నువ్వెంత తింగరోడివి తింగరదానివి కాబట్టే వాళ్ళ డిబేట్లు అలా నడుస్తున్నాయి. నీ డేటా దొంగిలించవచ్చు, నీ టైం దొంగిలించవచ్చు, నీ ఫోన్లో ఛార్జింగ్ దొంగిలించవచ్చు, నిన్న అవసరమైతే ఒక గంట ఎక్కడికి కదలకుండా అలా కూసోబెట్టేయచ్చు కదా ఫోన్. దానివల్ల నువ్వు ఏం గెయిన్ అయ్యావు అంటే గెయిన్ అయ్యేది ఏమి లేదు. అందులో గెయిన్ అయ్యడానికి నువ్వు టైం వెచ్చించావంటే ఒక అర్థం ఉంది. నీకేమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే ఏమి లేదు. నీకేమైనా ఉపయోగం ఉందా, ఏమీ లేదు. నువ్వేమైనా నేర్చుకున్నావా, ఏమీ లేదు. పోనీ నీ భవిష్యత్తుకి ఏమైనా బాటలేస్తుందా, ఫ్యూచర్లో నేను ఏమైనా గొప్పవాడుగా తీర్చిదిద్దడానికి అది ఏమైనా ఆ కంటెంట్ ఉపయోగపడద్దా, లేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ నేను మీకు ఇచ్చే సమయం నా జ్ఞానం, నేను నేర్చుకున్న దేవుని మాటలు, ఇవి మీ హృదయాల్లోనికి పంపిస్తున్నాను నేను ఈరోజు ఇక్కడ. మీ సమయాన్ని తీసుకుని నేను మీకు అన్యాయం చేయట్లా, నేను మీ సమయాన్ని దోచుకోవట్లా, నేను మీకు మేలే చేస్తున్నాను, ఏ కీడు చేయట్లా. నా వల్ల మీరందరూ మేలు పొందుకుంటున్నారు ఇక్కడ. ఈ సమయాన్ని మీరు నాకు ఇవ్వడం వల్ల, మీ సమయాన్ని నాకు ఇవ్వడం వల్ల, ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని మీ హృదయాలలోనికి ఇంజెక్ట్ చేస్తున్నాను కనుక నేను మీకు ఉపకారం చేసేవాడిని తప్ప, మేలు చేసేవాడిని తప్ప, ఆ కీడు చేసేవాడిని కాను, కీడు చేసేవాడిని కాను. రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమంటాడంటే, సమూయేలు గ్రంథం 2:9 భక్తిని గూర్చి ఒక విచిత్రమైన శక్తివంతమైన మాట వ్రాయబడింది. ఏంటంటే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని ఉంది ఇక్కడ. చూడండి, మన టైటిల్కి అర్థాన్ని ఇస్తూ ఎంత చక్కటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులు, కానీ దేవుని దృష్టిలో భక్తులు భక్తిహీనులు. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ చూడగానే ఈమె భక్తిపరురాలు, అతడు భక్తిపరుడు, ఆమె భక్తిపరురాలు, ఇతడు భక్తిపరుడు, నేను చెప్పగలనా చెప్పగలనా? బాగా నిన్ను వాడి వాడపోసి నీతో ఎక్కువ ట్రావెల్ చేస్తే వాక్యాన్ని బట్టి కొంతవరకు చెప్పొచ్చు, నీతో ఎక్కువ ట్రావెల్ చేస్తే. కానీ నీతో ఎక్కువ ట్రావెల్ చేయకుండా నేను కేవలం నిన్ను చూసి ఇతను భక్తిపరుడు, అతను భక్తిపరుడు, ఆమె భక్తిపరురాలు, ఇతను భక్తిపరుడు, ఇతను భక్తిపరుడు నేను చెప్పలేను. కానీ దేవుణ్ణి అడిగితే, ప్రభువా ఈమె పరిస్థితి ఏమిటి ప్రభువా, ఇతని పరిస్థితి ఏమిటి ప్రభువా, మీకేమైనా తెలుసా ప్రభువా, డూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మై డియర్ లార్డ్ అబౌట్ హిమ్, ఎస్ మొత్తం చెప్పేస్తాడు. అన్ని సీక్రెట్స్ టక్ 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 మన బయటకు వచ్చేస్తాయి. స్కానర్ అది, దేవుని స్కానర్, దేవుడే స్కానర్. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన నీ గురించి ఎరిగినవాడు, నీ ఆంతర్యమును ఎరిగినవాడు. సో కాబట్టి నువ్వు భక్తుడువా భక్తిహీనురాలివా టక్ అని చెప్తాడు. కానీ మనం చెప్పలేము. ఒకవేళ నువ్వు భక్తుడివి భక్తురాలివి అయితే అబ్బా, ఆ తర్వాత నీకు వచ్చే పవర్, నీలో ఉన్న పవర్ కాపాడుతుందట. ఏంటట, తన భక్తుల భక్తుడు. భక్తుడు అంటే భక్తిని తనలో నిర్మించిన వాడు భక్తుడు. మీకు అర్థం కావాలి, ఎవరు భక్తుడు, భక్తి అనే కట్టడాన్ని తనలో నిర్మించుకున్న వాడు భక్తుడు. అది మనం చేయాలి, స్వయంగా మనం చేసుకోవాలి. నా ఇల్లు నేనే కట్టుకోవాలి, నీ ఇల్లు నువ్వే కట్టుకోవాలి, నీ భక్తి జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నేను దేవుని వాడను అంతే, రిజిస్టర్ అయిపోవాలి, సంతకం పెడిసాం. ఐమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్, ఐమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను పనోడిని దేవుని పనిలో, ఆయన పని కోసం నిర్ణయించబడిన వాడిని. నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నేను ఆయన పని కొరకు నిర్ణయింపబడ్డాను. అందుకే మన మినిస్ట్రీ పేరు కూడా ఐ ఫర్ గాడ్, ఐ ఫర్ గాడ్ అని ఎందుకు పెట్టామంటే, నేను ఆయన ద్వారా ఎన్నుకొనబడినదానను, ఎన్నుకొనబడిన వాడను, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. రైట్. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. కరెక్ట్గా క్లియర్గా చదువుకోండి,
భక్తులు అనగానే లోపల భక్తిని సృష్టించుకున్న వారిని పరలోకపు తండ్రి ఏం చేస్తాడట, కాపాడతాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ. ఎస్, హీ విల్ ప్రొటెక్ట్ యూ. దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు? లోపల భక్తిని నిర్మించుకున్నప్పుడు. నీలో భక్తి లేదా, ఆపర్చునిటీ కోల్పోయావు. నీకు ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఏమండి నా పేరు లేదా అండి లిస్టులో? లేదమ్మా. అయితే నాకు రావండి డబ్బులు రావమ్మా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఏమన్నా నా పేరు లేదండి ఇక్కడ? లేదమ్మా. అయితే నాకు ఉద్యోగం రాదా అండి? రాదమ్మా. అంటే లిస్టులో నన్ను చేర్చలేదండి? చేర్చలేదమ్మా. అయితే నేను ఎలిజిబుల్ కాదా అండి? కాదమ్మా. ఎలిజిబుల్ కాకపోతే నాకు ఆపర్చునిటీ ఉండదా అండి? ఉండదమ్మా. నువ్వు ఎలిజిబుల్ అయితేనే నీకు ఆపర్చునిటీ ఇస్తారమ్మా. నువ్వు ఎలిజిబుల్ అయితేనే నీకు లోన్ వస్తుందమ్మా. నువ్వు ఎలిజిబుల్ అయితేనే నీకు డబ్బులు వస్తాయమ్మా. నువ్వు ఎలిజిబుల్ అయితేనే నీకు అవకాశం వస్తుందమ్మా. నువ్వు ఎలిజిబుల్ కాకపోతే నీకు రాదమ్మా. ఇప్పుడు చెప్పండి, భక్తుడైతే ఏమవుతాడట? పాదాలు తొట్టిల్లకుండా వారిని ఆయన కాపాడును. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నిజంగా భక్తుడు అయితే నీకెవరు సపోర్ట్ చేయక్కర్లేదు, ఆయనే చేస్తాడు. నువ్వు ఆయన వాడవు పరిపూర్ణంగా. నువ్వు ఆయన మనిషివి అంతే. నువ్వు ఆయన మనిషివి, ఇక కాదనలేని సత్యం. నువ్వు ఆయన మనిషివి. నేను భక్తుణ్ణి, ఆయన మనిషిని. భక్తి భక్తి భక్తురాలిని, ఆయన మనిషిని. నేను ఆయన దానను, ఆయన వాడను. అందుకే నీ పాదాలు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడతాడట. దానికి కారణం నీలో ఉద్భవించిన భక్తి. అంతేనా? నీలో ఉద్భవించిన భక్తి. భక్తి ఉద్భవిస్తే నీలో బా, నీకు తిరగలేదు. ఇంకా నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ వచ్చేసింది. మేము ఏసీ వేయించుకున్నామండి అన్నారు అనుకోండి. ఒకవేళ మీరు నాతో ఏంటట, మేము ఏసీ వేపించుకున్నామండి అన్నారు. ఎక్కడ? ఇంట్లో. అంటే ఇక మీదట మీరు ఎండాకాలంలో కూడా ఎలా ఉంటారు? చల్లగా ఉంటారు. మాకు ఏసీ లేదండి అన్నారు అనుకో. అంటే ఎలా ఉంటారు ఎండాకాలంలో? కొంచెం వేడివేడిగా ఉంటారు. అంటే ఇప్పుడు ఏసీ లేకుండా కూడా చల్లగా వచ్చేయాలంటే అవుతుందా ఎండాకాలంలో? అవ్వదు. రాదు కదా. ఐస్ గడ్డలు వేసుకుని పడుకోవాలంతే మరి. అయినా సో కాబట్టి భక్తుంటే కాపాడతాడు, నో డౌట్. నువ్వు సృష్టించుకో అది. నువ్వు ఏసీ వేయించుకో నీకు చల్లగా ఉంటుంది, ఫ్యాన్ వేసుకో చల్లగా ఉంటుంది. లేదండి ఏమీ లేకపోయినా చల్లగా ఉండాలని అంటే కుదరదు అది. అలాగే నువ్వు భక్తిని సృష్టించుకో, భక్తిని నువ్వు సృష్టించుకో. ఇప్పుడు నిజంగా నీలో భక్తి సృష్టింపబడింది అనుకో, నీ క్రియలు చెప్పేస్తాయి. నువ్వు భక్తుడు భక్తుడివో భక్తిహీనరాలివో ఏం చెప్పాలయ్యి? నీ క్రియలే చెప్తాయి. నువ్వు నువ్వు చూపించుకుంటావు నీ భక్తులు. నాలో భక్తి ఉంది, సెంటర్ రాసుకున్నాను. నేను మళ్ళీ వచ్చి నీకు చూపించాలి. చూసావా చొక్క వాసన అనాలా? వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వస్తుందా? వస్తుంది. ఆ రోడ్డు మీద పోతూ పోతూ కొంచెం బురద తీసి రాసుకున్నాను అనుకో, చెప్పాలా? నేను బురద రాసుకున్నాను చెప్పాలా? తెలిసిపోద్ది ఆటోమేటిక్ వాసన. దగ్గరికి వస్తుంటే బాబు కొంచెం దూరంగా ఉండు, బాబు కొంచెం దూరంగా ఉండమ్మా అంటారనరా? ఏ ఇప్పుడు చచ్చిపోయిన ఎలకని జేబులో పెట్టి తిరుగుతున్నావు అనుకో, నీ చుట్టూ ఒక శక్తి వ్యాపించింది. దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో అంత దూరం జరిగిపోతారు జనాలు. చక్కగా పెళ్ళికెళ్ళి కూర్చో, చచ్చిపోయిన ఎలకని జేబులో పెట్టుకుని పొట్లం కట్టుకుని. ఎవడో ఉంటాడండి నీ పక్కన. అమ్మ బాబోయ్, ఎవరండి బాబీడు, ఎవరమ్మాయి, ఎవరమ్మాయి ఈవిడ, ఎవరు పిలిచారు ఇవిడిని అంటారు. ఎందుకంటే ఏ ఎక్కర్లేదు, బాంబు ఎక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదు. అలా ఆటోమేటిక్గా జరిగిపోతారంతే నీ దగ్గర నుంచి దూరంగా. ఎందుకంటే లోపల లోపల ఉన్నదే అలా చేసింది. కనిపించని శక్తి అది, కంపు. ఏంటది కనిపించని మహాశక్తి? అంతే, దెబ్బకు దూరం చేసింది అంతే. అదే నిజంగా ఒక అద్భుతమైన మంచి సుగంధాలు వెదజల్లేటువంటి స్ప్రే కొట్టుకుని వెళ్ళామనుకో, ఆహా అని హాయిగా పీల్చుకుని ఏమంటారు, ఎక్కడ కొన్నావు, ఏంటిది, దీని పేరేంటి, ఎంత బాగుంది, ఏంటి, చాలా బాగుంది అంటారు. అంతేనా? అంటే కనిపించనిది ఒక వలయాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ వలయంలో నుంచే అవసరమైతే దూరం చేయొచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, దగ్గర చేయొచ్చు. భక్తి కూడా అలాంటిదే, గుర్తుపెట్టుకో. ఇంతకంటే అరటి పండులిచ్చి నోట్లో పెట్టినట్టు నీకు ఎవడు చెప్పలేడు. అర్థం అవ్వాలి నీకు. భక్తి కూడా అలాంటిదే. నువ్వు సృష్టించుకో. యువర్ ద క్రియేటర్, యువర్ ద క్రియేటర్. నీ భక్తికి నువ్వే క్రియేటర్వే. నీ భక్తిని నువ్వు సృష్టించుకో. నీలో ఆ భక్తి సృష్టించబడినప్పుడు
ఒక వలయం ఏర్పాటవుతుంది, ఆ వలయమే నిన్ను కాపాడుతుంది. అందుకే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని గ్రంథం చెప్తోంది. ఇంకా మరో మాట మనం చూస్తే కీర్తనల గ్రంథం 4వ కీర్తన, కీర్తనల గ్రంథం 4వ కీర్తన దయచేసి అందరూ తీయండి, బైబిల్ తీయండి. మంచి విషయాలు మీరు నేర్చుకుంటున్నారు, జాగ్రత్తగా నేర్చుకోండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం చూద్దాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను యెహోవాకు మొర్ర పెట్టగా, అబ్బా ఆయన ఆలకిస్తాడట. ఎవరు ఎవరు మొర్ర పెడితే ఆలకిస్తాడు? ఎవరు పడితే వాళ్ళు మొర్ర పెడితే ఆలకించడు. ఎవరు మొర్ర పెడితే ఆలకిస్తాడు? ఆయన భక్తుడవై ఉండి మొర్ర పెట్టు. మన ఎవరో సినిమా హీరో డైలాగ్ చెప్తున్నాడు, నేను ఎవరికైనా తలొగ్గాలంటే అది నా అభిమానులకే అంటున్నాడు. అంటే అభిమానులు కాకపోతే ఒగవావా, ఒగ్గడనమాట. అంటే అభిమానులకు ఆ హీరో ఎలాగైతే కనెక్ట్ అవుతాడో, భక్తులకు ఎవరు కనెక్ట్ అవుతారట? దైవశక్తి కనెక్ట్ అవుతుంది. భక్తిలో ఉంది ఆ శక్తి, ఆకర్షించే శక్తి. భక్తితో ఆకర్షిస్తున్నాడు, భక్తితో. సో ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా తన భక్తులను తనకే ఏర్పరచుకొనిచ్చున్నాడు, తనకే ఏర్పరచుకుని. అందుకే కదా నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన ఈ తరంలో. ఎంత బాగుందా మాట చూసారా? దేవుడు నన్ను ఈ తరంలో తన పని కొరకు ఏర్పరచుకున్నాడనే మాట వింటుంటే ఎంత వినసొంపుగా ఉందండి. బాగుందా బాగలేదా? ఒకసారి మీరు మీతో చెప్పుకోండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఈ తరంలో. ఒకసారి మీతో మీరు చెప్పుకోండి ఆ మాట, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఈ తరంలో, నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ తరంలో. నేను దేవుని ఏర్పాటులో ఉన్నదానను, దేవుని ఏర్పాటులో ఉన్నవాడను. నన్నే ఎన్నుకున్నాడు ఆయన, ఆయన పని కొరకు. నేను ఆయన పని కొరకు నిర్ణయింపబడ్డాను ఈ తరంలో. బా, ఎంత బాగుందో ఆ మాట. సర్వశక్తుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని లక్షల మందిలో నిన్ను ఎన్నుకున్నాడు సర్వశక్తుడు దేవుడు. ఆ మాట విన్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో మనసుకి, ఎంత సంతోషం అనిపిస్తుందో. ఉండగలమా దేవుని పని చేయకుండా? అప్పుడు ఉండగలమా దేవుని పనికి దూరంగా? ఉండగలమా దేవుని కార్యాలు జరిగించకుండా? లేదే, ఉండలేము. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నాతో వచ్చేవి ఏవైనా ఉంటే అవి దైవకార్యాలు మాత్రమే. నిజం, పచ్చి నిజం. మరణం తర్వాత మట్టికెళ్ళిపోయే మనిషితో శరీరమే రావట్లేదు, కానీ నీ కార్యములు ముందు పోతున్నాయట. ఎంత విచిత్రం అంటే నువ్వింకా ఇక్కడే ఉంటావు, కానీ నీ భక్తి కార్యాలు ముందెళ్ళిపోతాయి. కొర్నేలు సందర్భం చదవండి, అర్థమైపోద్ది. ఏది వెళ్ళింది ముందు? కొర్నేలు వెళ్ళాడా పరలోకానికి? ఆయన కార్యాలు వెళ్ళాయా? అబ్బా ఎంత బాగుందో చూసారా? అంటే మనం వెళ్లకుండానే మన ప్రార్థన, మన భక్తి కార్యాలు, మన సత్కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మనకంటే ముందెళ్ళిపోతాయి దేవుని సన్నిధికి. వాటి వెనక నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళవు ముందు. నీ కార్యాలు వెళ్తున్నాయి బా, నువ్వు చేసిన సత్కార్యాలు వెళ్తున్నాయి ముందు, నువ్వు చేసిన భక్తి వెళ్తుంది ముందు, నువ్వు చేసిన ధర్మ కార్యాలు వెళ్తున్నాయి ముందు. నువ్వు గుప్పిలి విప్పి చేసిన ప్రతి ధర్మకార్యం, ప్రతి సత్కార్యం నీకంటే ముందు పరలోకంలో చోటు సంపాదించుకుంటుంది. దాని వలన నీకు ఇంకా ఖ్యాతి పెరుగుతుంది, పేరు పెరుగుతుంది. అందుకే కొర్నేలు గురించి మాట్లాడుతూ అంటుంది ఆ దేవదూత, అంటుంది నీ ధర్మకార్యాలు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ సత్కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాట? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాట. ముందు వెళ్ళిపోయా, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు, భూమి మీద ఉన్నావు. ఇంకా నువ్వు చచ్చిపోలా, ఇంకా నువ్వు చనిపోలా, భూమి మీద ఉన్నావు, కానీ నువ్వు చేసే కార్యాలు వెళ్ళిపోయా అక్కడికంటే. ఆహా, భక్తిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఎప్పటికైనా అర్థం చేసుకోండి, ఎంత గొప్పది అది. అందుకని అన్నాడు యెహోవా తన భక్తులను తనకే ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఈ తరంలో ఆయన పని చేయడానికి, నన్ను ఏర్పరచుకున్నాడు ఈ తరంలో ఆయన పని చేయడానికి. నేను ఏర్పరచుకోకపోతే ఇంత పని నేను చేయలేను. ఆయన ఏర్పాటులో నేను ఉన్నవాడను గనుకనే ఈరోజు నా ద్వారా ఇంత విస్తారంగా కార్యాలు జరుగుతున్నాయంటే, నేను ఇంత స్వచ్ఛంగా సత్యవాక్యాన్ని బోధించగలుగుతున్నానంటే, ఇంత ధైర్యంగా సమాజంలో ముందుకెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి ఆత్మలను సంపాదించగలుగుతున్నానంటే, ఇన్ని కార్యాలు నేను ప్రభు కొరకు చేయగలుగుతున్నానంటే, నా శక్తికి మించిన కార్యాలు, నా సామర్థ్యానికి మించిన కార్యాలు, నా జ్ఞానానికి మించిన కార్యాలు, నా బలమునకు మించిన కార్యాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. కేవలం ఆయన పాత్రగా నన్ను వాడుకుంటాడు. అందుకే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. ఆయన ఆలకిస్తాడు, నా ప్రార్థన వింటాడు దేవుడు. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుడు నా ప్రార్థన వింటాడు ఎవరు చెప్పగలరు ఈ మాట? భక్తులు చెప్పగలరు, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు అని భక్తులు చెప్పగలరు.
మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఉందా నీకు ఆ భక్తి కోట లోపల? నిర్మించుకున్నావా? ఏ కోట నిర్మించుకున్నావు నీ హృదయంలో? ఏ కోట కట్టబడింది నీ హృదయంలో? భక్తి అనే కోట కట్టబడిందా నీ హృదయంలో? కట్టబడితే నీకు తిరగలేదు. యు హ్యావ్ ఎ నెట్వర్క్. ఎస్, నీకు ఒక నెట్వర్క్ ఉంది, దాంతో నువ్వు ధైర్యంగా దేవునితో సంభాషించగలవు, ధైర్యంగా దేవునితో మాట్లాడగలవు, ధైర్యంగా కృపాసనమునొద్దకు చేరగలవు. ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నా విజ్ఞాపనని వాళ్ళకిస్తున్నావు, నా విజ్ఞాపనకు సరి అయిన ప్రత్యుత్తరం నీవిస్తావు, తగిన కాలమందు నీ వద్ద నుండి నాకు జవాబు వచ్చి తీరుతుంది. దేనివల్ల? భక్తి. నీ హృదయంలో నువ్వు సృష్టించుకున్న భక్తి అనే ఒక వలయం. ఏంటది? ఒక వలయం. అగ్నికి కూడా ఒక వలయం ఉంటుంది. అందుకే షడ్రక్ మెషక్ అభెజ్ఞగోలను విసరడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైపోయారు? కాలిపోయారు. మంట దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మంట ప్రభావం ఎంతవరకు ఉందో అక్కడ కూడా వేడి వస్తుంది, వస్తుంది. అలాగే నీ భక్తికి కూడా ఒక వలయం ఉంది, అది విశ్వాంతరాలు దాటి వెళ్ళిపోగలిగే శక్తి కలిగినది. అందుకే మరో మాట మనం గ్రంథంలో నుండి చూస్తే, అదే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 28వ వచనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 37వ కీర్తన. యాలయనగా దేవుడు న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి నీ కాపాడబడుదురుగాక. కానీ నిర్మూలము చేయబడే గుంపులో ఉండరు. ఎంత బాగుందండి మాట, ఎంత బాగుంది మాట. వారెన్నటెన్నటికి కాపాడబడుదురట. చూసారు, ఎన్నటికీ దేవుడు నిన్ను కాపాడుటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు జస్ట్ భక్తిని కలిగి ఉండు చాలు. నిన్ను ఏమని అడిగాడా? భక్తి కలిగి ఉండమంటున్నాడు అంతేగా. నీ హృదయంలో భక్తిని సృష్టించు, నిష్టగా ఉండు, భక్తిగా ఉండు, మంచి జరుగుతుంది నీకు. నీ చుట్టూ ఉన్న వాతావరణం సెట్ అయిపోద్ది, పరిస్థితులు సెట్ అయిపోతాయి, నీకు అన్నీ అనుకూలంగా మారతాయి. సమస్తం నీకు అనుకూలం కావాలనుకుంటున్నావా? భక్తిని క్రియేట్ చేయి లోపల. ఒకవేళ తప్పు జరుగుతుందంటే నీ వల్లే జరగాలి, మంచి జరుగుతుందన్నా నీ వల్లే జరగాలి. సరిగా కట్టు, సరైన ప్రతిఫలం పొందుకో. సరిగా కట్టవా, సరైన ప్రతిఫలం దొరకదు, దొరకదు. నాకు చాలా స్పష్టంగా ఉంది కదా, ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆయన తన భక్తులను విడువడు, 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 ఎడబాయడు. నువ్వు భక్తిగా ఉండి నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను అస్సలు విడిచిపెట్టడు. నువ్వు భక్తిగా ఉండి నిన్ను విడిచిపెట్టడు. రాసేసుకో, నేను భక్తిగా ఉంటే నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు, ఎడబాయడు. ఇప్పుడు భక్తి లేకుండా ఎడబాయని నీ కృప అన్నావు అనుకో, ఆయన మనసులో అనుకుంటాడు నువ్వు సూటబుల్ కాదురా నాయన, నీ పేరు లిస్టులో లేదంటాడు, అంటాడండ. మరి అంటాడు, ఎందుకంటే నీ పేరు లిస్టులో లేదు, లిస్టులో లేకుండా ఏమంటున్నావు నువ్వు, ఏమంటావు, ఏం ఉపయోగం దానివల్ల? లిస్టులో లేదు నీ పేరు, లిస్టులో లేదు. అందుకే భక్తిగా ఉండు, లిస్టులో ఉంటుంది. అప్పుడు నువ్వు పాడు, పాట పాడు, గట్టిగా పాడు, మంచిగా పాడు. నన్ను విడువదు ఎన్నటికీ అను, తప్పలేదు. అని విడవద్దు, నిజమే అది. నీ భక్తి ఉంది కాబట్టి నేను విడవద్దు. భక్తి లేదు, ఏమీ లేదు, గుడ్డు లేదు, పాట బాగుందని పాడేస్తున్నావు అంటే ఉపయోగం లేదు, వేస్ట్. వేస్టే కదా, మీరే చెప్పండి, నేను చెప్పింది నిజమే అబద్ధమా? అబ్బా, పచ్చి నిజం 100%. భక్తిని సృష్టించు, నీలో సృష్టించు, ఆటోమేటిక్గా నీ జీవితానికి కావలసినవన్నీ ఏమవుతాయి? సమకూర్చబడతాయి, సమకూర్చబడతాయి. అందుకే వారు ఎన్నటెన్నటికి ఆ మాట అండర్లైన్ చేయండి, ఎన్నటెన్నటికి ఏమవుతారట? కాపాడబడుదురు. అంటే భక్తిహీనుల సంతానానికి ఎఫెక్ట్ తప్ప భక్తి పరుడి సంతానానికి ఏమి లేదు, ఎఫెక్ట్ లేదు. మనకున్నదేదో అదే మంది, అదే చెప్పుకుంటేనే మంచిది. లేనిది ఎప్పుడు మంది అని చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు. లేని దాంతో గొప్పలకు పోవడం కూడా మంచి పద్ధతి కాదు. సరే, ఎరువు తెచ్చుకున్నప్పుడు ఇచ్చేయాలి. సరే, ఎరువు తెచ్చుకుందట, అందరిది ఎరువు తెచ్చారు, కుండలన్నీ ఇంట్లో పెట్టుకున్నారు, తలుపులు మూసారు. కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో ఈ కొండలో నుంచి ఉన్న కొంత నూనె పోయడం మొదలుపెట్టింది. అది అక్షయ పాత్రగా మారిపోయింది. ఎలా మారిపోయింది?
అక్షయ పాత్రగా మారిపోయింది. పోస్తానే ఉంది, నూనె అయిపోవట్లేదు, వస్తానే ఉంది. పోస్తానే ఉంది, నూనె వస్తానే ఉంది. నీటి జల ఉబికినట్టుగా నూనె జల కొండలో నుండి ఉబుకుతోందంటే భక్తిలో ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావాలి. ద్వారాలు లేని చోట కూడా దేవుడు ద్వారాలు తెరవగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు భక్తి అనే కోట లోపల కడితే అసలు నువ్వు అన్నీ మూసుకుపోయండి, నాకు ఏ దారి లేదండి, నాకేం అర్థం కావట్లేదండి, సహనం కోల్పోదు, దయచేసి నేను చచ్చిపోతానండి, చచ్చిపోతే ఏమి సాధిస్తావు, చావు పరిష్కారం కాదు. సహనంగా ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుతో ఉండు. అన్ని మార్గాలు వాటంతటవే ఏమవుతాయి, తెరుగుబడతాయి. ఖచ్చితంగా దేవుడు మనకి ద్వారం తెరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగానైనా సరే నీకు సహాయం వస్తుంది. అది ఎలా వస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. నీ కష్టకాలంలో నీ భక్తిని నాదుకుంటుంది. ఊహించని మేలులు దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదీ లేదు. మొత్తం కుండలన్నీ నింపేశారట. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, అరే బాబు, అరే బాబు, ఇది అక్షయ పాత్రరా, ఇంకేమైనా ఉంటే పట్టుకురా, ఉన్నప్పుడే పోగేసుకుందాం, తొందరగా తే ఇంకేమైనా ఉంటే పట్టుకురా అంటే వాళ్ళు అన్నారట, అమ్మా మొత్తం తిరిగేసాం, అన్నీ పోగేసాం, ఇంకేమీ లేవమ్మా, మ్యాక్సిమం తెచ్చేసాం, ఇంక లేవు, మొత్తం పోగేసేసాం, ఇంకేమీ లేవని చెప్పాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అయ్యా కుండలన్నిటిలో నూనె పోసానయ్యా, కుండలన్నీ నిండిపోయాయి, కుండ పెట్టేశాం, గదంతా నూనె కుండలతో నింపేశాం, బాబోలడంత నూనె ఉంది మా దగ్గర, కాస్ట్లీ సరుకు, క్వాలిటీ సరుకు, క్వాలిటీ క్వాంటిటీ దేవుడు ఇచ్చాడంటే అది చీప్ ఉండదు. కల్తీ నూనెలు ఇవ్వడం మనకులాగా, మన వాడే ప్యాకెట్ నూనెలు అన్నీ కల్తీయే, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి తాగుతుంటే. ఆడించుకున్నవి ఏవో శ్రేష్టం తప్ప, ఆడించుకునేవన్నా మిల్లోడు మొహం చేస్తున్నాడు. జాతకుండల దగ్గర ఎక్కడికి వెళ్ళినా అందరు ఎవరైపోయారు మనకి, మోసగాళ్ళు. అయినా వాక్యమే కల్తీ చేస్తున్నప్పుడు సరుకులు కల్తీ చేస్తే పెద్ద గొప్ప. మన క్రైస్తవ్యంలోనే బహు మోసగాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కల్తీ చేసి పడేస్తున్నారు దేవుని వాక్యాన్ని, ఎలా కావాలంటే అలా బోధించేసి. కాబట్టి సరుకులు కల్తీ చేసేవాళ్ళు ఉండడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇక్కడ ఉన్న సరుకు ఏ సరుకు, ఇది క్వాలిటీ సరుకు, దేవుడిచ్చిన సరుకు, అది అందులో కల్తీ లేదు. అలాంటి స్వచ్ఛమైన కొండలతో గది మొత్తం ఏమైపోయిందట, నిండిపోయింది. అప్పుడు ఆ నూనె అమ్ముకో, వ్యాపారం మొదలెట్టమ్మా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మొదలెట్టు బా. ఒక సాదాసీదా గృహిణిని ఏం చేశాడు దేవుడు, వ్యాపారస్తురాలిగా చేశాడు. అబ్బా అబ్బా అబ్బా, ఏం అద్భుతం. ఇక మీదట ఆమె నూనె వ్యాపారస్తురాలయ్యింది. ఒక సాదాసీదా పేదింటి గృహిణి, భర్త భక్తి ఆమెను ఏం చేసింది, వ్యాపారస్తురాలి చేసింది. ఏం వ్యాపారం, నూనె వ్యాపారం, ఆయిల్ బిజినెస్. సో భక్తుంటే దారులు అవే వస్తాయి, భక్తుంటే మార్గాలు అవే తెరుచుకుంటాయి. ఎక్కడో మూతపడిపోయిన అనుకోకు, ఎక్కడో దొరికిపోయిన అనుకోకు, ఎక్కడో లాక్ అయిపోయిన అనుకోకు. నిజంగా నువ్వు భక్తి చెయ్యి, మంచి మనసుతో చెయ్యి, యథార్థంగా చెయ్యి, దేవునికి భయపడు, ద్వారాలు ఆటోమేటిక్గా వాటంతటవి తెరుచుకుంటాయి. తెరుచుకుని తీరాల్సిందే. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ సుడిగుండాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు ఏవైనా సరే నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో అవన్నీ మీకు అనుగ్రహింపబడును, వాటన్నిటి నుండి మీకు విడుదల లభించును, తప్పక దేవుని సహాయము మీ వద్దకు వచ్చును. భక్తిలో ఉన్న శక్తి అది. సో మనం కష్టం వచ్చేదాకా భక్తి చేయం, కష్టం వచ్చాక మనలోని భక్తుడు నిద్రలేస్తాడు, దేవుడు మాత్రం నేను పట్టించుకోడు. ఎందుకంటే ఇది కష్టకాలపు భక్తి, ఇష్టకాలపు భక్తి కాదు. ఇష్టకాలముందేమో భక్తి కష్టమైంది, కష్టకాలముందు భక్తి ఏమైంది, ఇష్టమైంది. అప్పుడు దేవునికి కూడా నువ్వేమనిపిస్తావంటే అమ్మో ఈళ్ళతో చాలా కష్టం అనుకుంటాడు. అందుకే భక్తి
నిత్యం నీలో ఉబికే నీటి ఓటలా ఉన్నప్పుడు ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పొస్తుందా చెప్పండి అమ్మా? కష్టాలు చెప్పొస్తాయా? శ్రమలు శోధనలు చెప్పొస్తాయా? అనుకుందా భర్త చచ్చిపోతాడని? భర్త బతుకుంటే పరిస్థితి వచ్చేదా? రాదు. ఏదోలా తీర్చేసేవాడు. ఇప్పుడు బిడ్డలిద్దరూ అన్యాయం అయిపోతారని అనుకుందా? కానీ ఆ భర్త దాచి ఉంచిన భక్తి, భర్తలో నిక్షిప్తమైన భక్తి కుటుంబానికి అంతటికి ఏమైంది? ఉపయోగపడింది, దీవెనగా మారింది, ఆశీర్వాదంగా మారింది. గుర్తుపెట్టుకోండి, మనం భక్తి చేస్తే మేలే తప్ప కీడేమీ కాదు, కీడేమీ కాదు. మనం భక్తి చేస్తే అది మనకి మేలే, అది మనకి మేలే. ఎవడో నీకు చెప్పక్కర్లేదు, నీ అంతటా నీకు పుట్టాలి. నేను భక్తిగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, ఆయన కొరకు బతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. ప్రవక్తల శిష్యులట పాపం. ఎవరి శిష్యుడు? ప్రవక్తల శిష్యుడు అంటే దేవుని పనిలో ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. అందుకే మీ భర్తల్ని దేవుని పనిలో పెట్టండి, మీ భార్యల్ని దేవుని పనిలో పెట్టండి. అడుక్కోకూడదు మిమ్మల్ని దేవుని పని చేయమని. మీ అంతటి మీకు పుట్టాలది. మిమ్మల్ని ఎవడో అడుక్కుంటే పాప నూరా నూరా నువ్వు చేయి నువ్వు చిచ్చి, అది ఎవడో అడుక్కోకూడదు. నేను నీ సామర్థ్యం నీకు తెలీదా? నువ్వు ఏం చేయగలవో నీకు తెలీదా? నువ్వేం చేయగలవో, నువ్వేం ఇవ్వగలవో, నువ్వు ఎలా నడిపించగలవో, నువ్వు ఎలా పరిచర్యలో ఉండగలవో, పరిచర్యలో నువ్వు ఎలా వాడబడగలవో నీకు తెలీదా? నీకు చెప్పాలా? ఎవరైనా వచ్చి నీకు చెప్పాలా? ముళ్ళుకర్ర పెట్టి పొడవాలా నిన్ను? నీ అంతట నీకు పుట్టాలి. నువ్వు చచ్చాక రూపాయి పట్టుకెళ్ళు. నీ కాలం నీది కాదు, నీ స్థలం నీది కాదు, నీ శరీరం నీది కాదు, నీకు సంబంధించింది ఏది నీది కాదు. కానీ నువ్వు దేవుని వాడవు, దేవుని దానవైతే ఈ జీవితంలో సుడిగుండాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇరుకులు ఇబ్బందులు ఎన్నెదురైనా వాటన్నిటిని భక్తితో దాటుకుంటూ, భక్తి అనే నావ మీద దాటుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతావు. అప్పటి వరకు అపవాది నిన్ను ముట్టనైనా ముట్టలేడు, నేనేమి చేయలేడు. అగ్నిబాణములన్నిటిని కూడా ఏం చేయగలవట? విశ్వాసంతో ఏం చేయగలవట? చల్లార్చగలవు, చల్లార్చగలవు. కాబట్టి అమ్మా మొదలుపెట్టి వ్యాపారం అన్నాడు. అంతే, నూనె వ్యాపారం స్టార్ట్ అయిపోయింది, నూనె అమ్ముతోంది. ఎలాగొస్తుందండి బాబు వీడికి ఇంత నూనె వస్తుంది ఎలాగా? ఏది గింజలు నలపట్లేదు, కర్మాగారం లేదు, ఒక తోట లేదు, ఒలీవ గింజల తోట పని ఏమీ లేదు. ఈసారి కొంటది తోట వస్తుంది, మొదలెట్టింది కదా వ్యాపారం. ఈసారి ఆ డబ్బులతో తోట కొనొచ్చు, కొడుకులు ఇద్దరు. ఈసారి గానుకు కట్టొచ్చు, అవసరమైతే నూనె వ్యాపారం కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు అంటారు, ఏమండి ఇది వరకంత క్వాలిటీ లేదండి అంటారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారట, ఇందాక పోసింది పెద్ద బాగలేదు, లాస్ట్లో పోసింది ఎలా ఉంది? అమ్మో ఇది చాలా శ్రేష్టమైన ద్రాక్ష రసం. ప్రభు ఇన్వాల్వ్ అయ్యాడు కదా మరి. సో కాబట్టి ఈమె నూనె వ్యాపారం మొదలెట్టేలా చేసిందట ఆమె భర్త యొక్క భక్తి. నువ్వు పోయి నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు హ్యాపీగా బతకండి, హ్యాపీగా బతకండి, సంతోషంగా బతకండి, ఆనందంగా బతకండి, 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 పోయి బతకండి. బ్రతుకునిచ్చేది భక్తి, బ్రతికింపజేసేది భక్తి, నిలబెట్టేది భక్తి, ఊహించని మేలులు నీ జీవితంలో జరిగించేది భక్తి. కాబట్టి మరలా సంఘమా మీ అందరికీ చెప్తున్నాను, భక్తిని విడనాడకండి. భక్తిని విడనాడారా మీ కొమ్మ మీరు నరుక్కున్నట్టే. ఎంత సాధ్యమైతే అంత భక్తిగా బతకండి, ఎంత సాధ్యమైతే అంత నీతిగా బతకండి, అంత ఉన్నతంగా బతకండి, భక్తిగా ఉండండి, దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువా నేను నీ దానను ప్రభువా, నీ వాడను ప్రభువా, నీ వాడను, నీ కొరకు నిజంగా నిజాయితీగా నిలబడ్డాను, నీ పరిచర్య నాది. ఇంతకీ ఈ పరిచర్య నాదా మనందరదా కదా? ఎంతమందికి ఉందా మనసు ఇది మనది అని? చేయి చూపించండి, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఇది మనది అని ఎంతమందికి ఉంది? ఉంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది వారిది, ఇది నీది, ఇది అతనిది, ఇది ఆమెది. తప్పు, ఇది మనది. పరిచర్య ఎవరిది? మనది. నేను ఒక సంఘము అని చెప్పుకున్నామంటే ఈ సంఘంలో నిన్ను నిలబెట్టిన దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ పని నీది, నువ్వు ఒక పాత్రవి. ఆ పాత్ర ముగిసే లోపు నీ ద్వారా చక్కటి దైవ కార్యక్రమాలు జరగాలి.
చక్కటి దైవ కార్యక్రమాలు జరగాలి. కానీ నేనున్నాను ప్రభు, ఇదిగో నేనున్నాను ప్రభు, నన్ను కూడా నీ పని కొరకు వాడుకో తండ్రి, నన్ను కూడా నీ పనిలో నిలబెట్టుకో ప్రభు, నన్ను కూడా నీ సేవలో ముందుకు నడిపించు ప్రభు, నన్ను కూడా నీ సేవార్థమై ఒక పనికొచ్చే పాత్రగా వర్ధిల్లింపజేయి తండ్రి అనేది మన ప్రార్థన కావాలి తప్ప, అలా అందరు పడతారండి మనకి ఇక్కడ పని లేదు వెళ్ళామా కూర్చున్నామా వచ్చామా అంతే అనే దుర్బుద్ధి నీలో ఎప్పుడు మొదలవుతుందో. నీ కష్టకాలంలో సంఘం ప్రార్థించిన, నీ శ్రమదినాలలో నువ్వు ప్రార్థించిన, నీ శోధన కాలంలో దైవజనుడు ప్రార్థించిన, దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళి నీకు ప్రతిఫలం వస్తుందో లేదో నువ్వే ఆలోచించుకో. కష్టకాలంలో కూడా వీళ్ళకి భక్తి ఉంది కాబట్టి వాళ్ళ ఆయన భక్తి ఈ కుటుంబంలో వీళ్ళకున్న భక్తి కుటుంబాన్ని ఏం చేసింది? కాపాడింది. వదలదది, ఎక్కడికి పోదు. మనుష్యుడా నువ్వేం విత్తుతావో చెప్పు, ఆ పంటనే కోస్తావు. నువ్వేం విత్తుతావో ఆ పంటను కోస్తావు. భక్తిని విత్తు, భక్తినే కోసుకుంటావు, ప్రతిఫలాన్ని కోసుకుంటావు. భక్తిలో ఆ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది. మీరు గమనించారలేదో, చాలా సంఘాల్లో ఇంతసేపు వాకింగ్ చెప్పరు. చాలా సంఘాలు ఈరోజు కార్పొరేట్ సంఘాలు అయిపోయినాయి. అరగంట, పావుగంట, ఈ అరగంట, ఆ పావుగంట, ఇంక మిగిలినవన్నీ జనాలు ఉంటారు, పాటలు పాడుకుంటారు. మా క్వైర్ టీమ్ని పెట్టేసి మేము పాడించేచ్చు పాటలు, గంట పోతే ఎగబాడేస్తారు వీళ్ళు పాడేమంటే. సో అంటే పాటలు పాడడం తప్పని కాదు, కానీ పునాది ఏంటి మన ఆత్మీయ జీవితానికి? వినుట వలన విశ్వాసము కలుగున సంఘాలన్నిటిలో సత్యవాక్యం బోధింపబడితే సంఘాలు ఎంత బాగుంటాయండి, సంఘాలు ఎంత బాగుంటాయి. కానీ వాక్యం కరువైపోతున్న దుర్దినాల్లో మనం ఉన్నాం. జనాలు కూడా వాక్యం కోసం కాదట, హడావిడి ఆడంబరాలు కావాలి జనాలకి. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ వాక్యం కొరకు వస్తున్నటువంటి బిడ్డలు. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ మన లైవ్ని ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళు విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడున్న వాక్యాన్ని వింటూ ఇతరులకు పంపిస్తున్న లైవ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎందుకు లైవ్ని వాచ్ చేస్తున్నారు వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండి కూడా అంటే, ఎస్, వాళ్ళు సత్యవాక్యం యొక్క రుచిని కనుగొన్నారు కనుక మాకిక్కడ దొరికేది క్వాలిటీ ఉన్న కంటెంట్. కట్టుకథలు ఉండవు, కల్పనా కథలు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని మాకు బోధిస్తారు గనుక మేము సత్యము నెరిగిన వారముగా, సత్యములో నిజమైన సత్యములో నిలబడి ఆశీర్వదింపబడాలనుకున్న బిడ్డలు మాత్రమే మనకు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, భక్తి సత్యము నీ బ్రతుకులో ఉన్నప్పుడు చెప్పిరావు కష్టాలు, చెప్పిరావు కన్నీళ్ళు, చెప్పిరాదు దుఃఖం. ఆలోచించుకోండి, ఆమెకు వచ్చిన కష్టం మామూలు కష్టమైతే కాదు, చాలా భయంకరమైన కష్టం. నిజంగా సామాన్యులైతే చచ్చిపోతారేమో, కానీ ఆమెలో ఉన్న భక్తి, భర్తలో ఉన్న భక్తి, పిల్లల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం. మా నాన్నగారు భక్తిపరుడు, మా కుటుంబాన్ని మా దేవుడు విడువడు ఎడబాయడు. మా నాన్న భక్తి కూడా మాకు ఉపయోగపడద్ది. నిజమే, నీ భక్తి నీ పిల్లలకు ఉపయోగపడద్ది. నువ్వు ఇచ్చే ఆస్తి అది నీ పిల్లలకి. నీ భక్తి నీ భార్యకు ఉపయోగపడద్ది, నీ భక్తి నీ భర్తకు ఉపయోగపడద్ది. నువ్వు భక్తిగా ఉండు, నీ కుటుంబానికి మేలది, మేలది. కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో ఈ సువార్త సత్యాన్ని వ్యాపింపజేస్తూ సంఘాలను కడుతూ సంఘాలను విస్తరింపజేస్తూ అనేక మందిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఒక రాజ్యముగా, దేవుని రాజ్యముగా ఉన్న ఈ సన్నిధిని ఆయనకు అప్పగించే వరకు మనం పోరాడాలి, ఆయనకు అప్పగించే వరకు మనం కష్టపడాలి. ఇది మనందరి బాధ్యత, ఇది మనందరి బాధ్యత. కాబట్టి బాధ్యతగా దేవుని పనిలో మీరు అందరూ ఉండాలి. ఇంకా అనేక దైవ కార్యాలు మనందరి ద్వారా జరగాలి, అనేక గొప్ప కార్యాలు మనందరి ద్వారా జరగాలి. అందుకే మన ప్రార్థనలో ఏమని ఉండాలంటే, ప్రభువా నేను సంపూర్ణ భక్తి కలిగి, సంపూర్ణ మాన్యత కలిగి నీ సన్నిధిలో నడవటానికి నాకు శక్తిని తండ్రి, ఈ భక్తిని నేనే సృష్టించుకోవాలి, ఎవడూ సృష్టించలేడు. ఇంత గొప్ప వాక్యాన్ని విన్నారు, ఇప్పుడు మీది నిర్ణయం, భక్తిగా ఉంటావా భక్తిహీనంగా మారిపోతావా నిర్ణయం ఎవరిది? మీదే. మనమే కట్టలేము, కూర్చోబెట్టి నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయంలో నేను ఏమైనా తాపి పట్టుకొచ్చి ఇటుకలు పెట్టి కట్టడానికి, సిమెంట్ వేసి కట్టడానికి, ఇది భౌతికమైనది కాదు, అభౌతికమైనది, అదృశ్యమైనది. గనుక చక్కగా భక్తిలో ఎదగండి. దేవుడటి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. త్వరలో ప్రభు చిత్తమైతే రాజమండ్రిలో మనం స్థలం మనకి సమకూర్చబడితే ఉదయకాల ఆరాధన రాజమండ్రిలో ఉంటుంది. ఒకవేళ అవకాశాలన్నీ కుదిరితే మండపేట కూడా ఉదయకాలపు ఆరాధన స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. రాత్రిపూట ఇబ్బంది అయిపోతుంది చాలామందికి వచ్చే వాళ్ళకి.
సో అది ఎలా ప్లాన్ చేయాలనేది త్వరలో నిర్ణయిస్తాం. సో దయచేసి ఆ మందిర నిర్మాణం కొరకు మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా భారభరితమైన కార్యక్రమం రాజమండ్రి. ఒకవేళ మీరేమైనా దయతెలిచి నాకేమైనా అప్పిస్తే ఇవ్వండి, నోటు రాసిస్తాను, వడ్డీ మాత్రం ఇవ్వలేను, నోటు మాత్రం రాసిస్తా, త్వరలో తీర్చేస్తా. ఒక 2 లేదా 3 సంవత్సరాల్లో మీ అప్పు మీకు తిరిగి తీర్చేస్తా, ఇంకా తొందరగానే తీర్చేయచ్చు. బట్ ఆ దేవుని పరిచర్య కొరకు, మందిర పరిచర్య కొరకు నేను జోక్ చేయట్లా, ఒకవేళ ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నయ్య నేను దేవుని పనికి ఇవ్వలేను కానీ మీకు అప్పుగిస్తానన్నా కూడా నాకు సంతోషమే. అలాని ఆ 200 500 వద్దు అప్పు, అంటే 10,000 5,000 అయితే అప్పు వద్దు. ఏమైనా ఒక 2-3 లక్షలకు పైగా ఏమైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటే, ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పిచ్చినా పర్లేదు, ఎందుకంటే అది చాలా పెద్దది. అక్కడ స్థలం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మందిరం కూడా కన్స్ట్రక్షన్ చేయాలి కనుక. సో చాలా భారభరితమైనది కనుక, ఒకవేళ ఎవరైనా మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, సమృద్ధికరమైన వాతావరణంలో నేను ఉన్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పు ఇవ్వండి, నేనే నోటు రాసిస్తాను మీకు, నా సంతకం వేలముద్ర రాసిస్తాను. సో ఒక 2 లేదా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అది దాంట్లో మీ మళ్ళీ మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను. నమ్మకం ఉంటే ఇవ్వండి, లేదనుకుంటే ప్రార్థన చేయండి, రైట్? సో ఏదో విధంగా దైవ కార్యక్రమం మాత్రం జరగాలి. ఈ పని కొరకు సహకరించే వాళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా సహకరించే వాళ్ళు ఉన్నా సహకరించండి. తప్పకుండా మనం ప్రభునామాన్ని మహిమపరిచే ఒక గొప్ప కార్యాన్ని జరిగిద్దాం. దేవుడటి ధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.